తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఆ తేదీని పొడిగించిన బోర్డు. తెలంగాణ ఇంటర్ బోర్డు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీల నుంచి వచ్చిన పలు వెనుతులు పరిశీలించి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కు సంబంధించిన ఆఖరి తేదీని పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 8వ తేదీ వరకు ఫీజు చెల్లించుకోవచ్చని తెలిపింది. పలు సబ్జెక్టులో ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ నెల 8వ తేదీ వరకు ఆయా కాలేజీల్లో ఫీజు చెల్లించొచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్ బోర్డు అధికారులు సూచించారు. వాస్తవానికి ఇంటర్ పరీక్షలకు సంబంధించిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లించడానికి జూలై 6 ఆఖరి తేదీని ప్రకటించారు. కాగా విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన అభ్యర్థనల వల్ల పరీక్ష ఫీజు చెల్లింపుకు గడువును పొడిగించారు. విద్యార్థులు ఈ నెల 8వ తేదీ వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు. వివిధ కారణాలతో ఇప్పటి వరకు ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. 1వ తేదీ నుంచి 10 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జూలై 26 నుంచి 30 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షను జూలై 22, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను జూలై 23 ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు పరీక్షలను జరపనున్నారు. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.